బతకాలని మళ్ళీ మానవ శరీరంతో ఉండాలని లేదు, నేను ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తూ ఉండాలని కోరికగా ఉంది. దానికి మార్గం ఏమిటి అంటే మార్గం ఉన్నది అన్నారు. అతడి కోరిక ప్రకారం సర్వజీవుల యొక్క కనురెప్పలలో నిమి ఉంటాడు. ఆ నిమి అంటే రెప్పపాటు, నిమి అంటే రాజు పేరు, నిమిషము అంటే రెప్పపాటు. ప్రతివాడు రెప్ప వాలుస్తూ ఎత్తుతూ ఉంటాడు, అక్కడ నిమి ఉంటాడు, దానికి నిమిషము అన్న పేరు వచ్చింది. దేవతలకి రెప్పపాటు లేదు, వాళ్ళు ఆమెనే చూస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళు మూసుకోవు, అందుకని వాళ్ళను అనిమిషులు అన్నారు, రెప్పపాటు లేనివాళ్ళు. అంచేత మానవులలో నిమి ఉంటాడు. నిమికి సంతృప్తి కలిగింది, నిమి కథ అయిపోయింది. వశిష్ఠుడికి శరీరం లేదు, శరీరం లేకపోతే సంతానం కనటం ఎట్లా, ప్రజలను వృద్ధిపరచటం ఎట్లా. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటి ఇట్లా వచ్చావు, నీ శరీరం ఏమైంది, ఈ సూక్ష్మ శరీరంతో వచ్చావు అన్నాడు. బ్రహ్మ జరిగింది చెప్పాడు. యా నాకు మళ్ళీ శరీరాన్ని ప్రసాదించండి అన్నాడు. అంటే సరే అయితే ఈసారి ఒక పని చేయి, నీవు వరుణుడికి కుమారుడుగా పుట్టు అన్నాడు. అంటే పుడితే నన్ను మీరు ప్రజాపతిని చేశారు, నేను నన్ను నేను మరిచిపోతానేమో, పుడితే మరపు వస్తుంది కదా, అంటే మరపు రాదు, నీకు వరం ఇస్తున్నాను అన్నాడు. దేవలోకంలో త్రివిష్టపం, భూమి మీద టిబెట్ త్రివిష్టపం ఉన్నది. ఆ త్రివిష్టపంలో ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు. దివ్యలోకాలలో ఉండేవాళ్ళే ఇక్కడ కూడా భూమి మీద ఉన్నారు. భూమిని సృష్టిని పెంపొందించమన్నారు కనుక అక్కడి వాళ్ళు ఇక్కడికి దిగొస్తూ ఇక్కడ ఉంటూ ఉండేవాళ్ళు. అంటే మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, యముడు, అగ్ని వీళ్ళందరూ దేవతలు. ఒకరోజు వరుణుడికి దేవవేశ్య అయినటువంటి ఊర్వశి మీద కోరిక కలిగింది. కోరిక కలిగి ఒక రాత్రి నా ఇంటికి రా అని అడిగాడు. సరే వస్తాను అన్నది. వస్తున్నది, అలంకరించుకొని వస్తున్నది. వస్తుంటే మిత్రుడు చూశాడు. మిత్రుడు దేవతే చూసి, ఊర్వశిని చాలా అందంగా ఉన్నావు, నా కోరిక తీర్చు అన్నాడు. యా నన్ను వరుణుడు బుక్ చేసుకున్నాడు, వాళ్ళ నైట్కు వాళ్ళ రాత్రికి ఆయన దగ్గరికి వెళ్తున్నానంటే ఏం పర్వాలేదు, అప్సరసలకు దోషమే ఉన్నది అన్నాడు. సరేలే అన్నది, మిత్రుడితో క్రీడించింది. మిత్రుడు తన తేజస్సును ఇచ్చాడు. ఆ తేజస్సును ఆమె ఒక కుంభంలో పెట్టింది, ఒక కొండలో పెట్టింది. అక్కడి నుంచి వరుణుడి దగ్గరికి వెళ్ళింది. వరుణుడు అట్లనే క్రీడించాడు. ఆయన తేజస్సు అదే కుంభంలో పెట్టింది. అంటే ఒకే కుంభంలో ఇద్దరి తేజస్సులు కలిసిపోయినాయి. ఆ ఇద్దరి తేజస్సులు కలిసిపోయినా వరుణుడి తేజస్సులో నుంచేమో వశిష్ఠుడు పుట్టాడు, మిత్రుడి తేజస్సులో నుంచేమో అగస్త్యుడు పుట్టాడు. ఇద్దరిని మైత్రావరుణులు అన్నారు. ఇద్దరి పేర్లు కలిసి ఉంటాయి, ఇద్దరికి సంతానం కింద లెక్క అన్నమాట, అగస్త్యుడు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు తపస్సంపన్నుడు, బ్రహ్మర్షి. ఆయన మరి ఈ జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వస్తే కర్దమ ప్రజాపతి కూతురు అరుంధతి ఉన్నది. అరుంధతి బాగుంటుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని సలహా ఇచ్చారు. కర్దమ ప్రజాపతి ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుడు అంతవాడు వచ్చాడు, ఆయన మర్యాదలు చేశాడు. మర్యాదలు చేస్తే ఆయనకు చెప్పారు, అరుంధతిని వశిష్ఠుడికి ఇవ్వండి అని. ఆయన అన్నాడు, నేను అరుంధతిని పెళ్లి చేసుకోవాలని నాకు ఇష్టమే, కానీ నాకు భార్య కావాలంటే దానికి ఆమెకు తగినటువంటి శక్తి ఉండాలి అన్నాడు. నేను పరీక్ష పెడతాను, ఆ పరీక్షలో ఆమె కనుక ఉత్తీర్ణురాలైతే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చెయ్యండి అన్నారు. అంటే అంత పక్కన నది ఉంటే అంత ఇసుక మూటది ఇసుక తీసుకొచ్చి గొడ్డలో కట్టి ఇసుకతో అన్నం వండిపెట్టు అన్నాడు. అరుంధతి ఆ ఇసుకను బియ్యంగా మార్చి అన్నంగా వండిపెట్టింది. సంతోషించాడు, పెళ్లి చేసుకున్నాడు, సంతానం కలుగుతున్నారు. ఒకరోజు నాకు పని ఉన్నది, నేను వస్తాను, వచ్చిందాకా నా కమండలం పట్టుకోనువ్వు అన్నాడు. అరుంధతి కమండలం పట్టుకొని నిల్చున్నది. ఆయన బయటకు వెళ్తూ ఇటు తిరిగి చూసి, నేను వచ్చిందాకా ఎట్లే ఉండు అన్నాడు. వెళ్ళాడు. ఎన్నాళ్ళకు రాడు, నెలైంది, రెండేళ్ళయింది, సంవత్సరమైంది, మూడేళ్ళయింది, ఆమె అట్లే కమండలం పట్టుకొని నిల్చున్నది. మూడేళ్ళ పైన ఇట్లా కమండలం పట్టుకొని నిల్చుండేసరికి తోటి మహర్షులు, ఆశ్రమ వాళ్ళు, అందరూ దేవతలు చూసి, అయ్యో ఇదేమిటి ఇట్లా అయింది,
ఆమె మహనీయురాలు ఏమి కదలదు మెదలదు భర్త చెప్పాడు పట్టుకొని నిల్చున్నదంతే. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఏమిటయ్యా ఇట్లా చేశావు అని అంటే ఏదో పరీక్ష చేద్దామని చేశానులే అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి కమండలం తీసుకున్నాడు. అంటే వశిష్ఠుడు ఎంత తపస్సంపన్నుడో ఆమె కూడా అంత శక్తి కలిగినటువంటిది అరుంధతి అని అంటే సామాన్యురాలు అయినటువంటి వ్యక్తి ఆవిడ. ఆవిడకు సంతానం కలిగారు వశిష్ఠుని వల్ల. శక్తి మొదలైనటువంటి వాళ్ళు నూర్గురు కుమారులు పుట్టారు. నూర్గురు సంతానం వశిష్ఠుడికి. అరుంధతి మహాపతివ్రత. ఒకరోజు సప్తర్షులు యజ్ఞాలు చేస్తున్నారు. యజ్ఞాలు చేస్తుంటే అగ్నిదేవుడు ఆహుతులు తీసుకుంటున్నాడు. ఆహుతులు తీసుకోవడంలో ఒక పద్ధతి ఉన్నది. యజ్ఞం చేస్తే అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహ, స్వాహాదేవి, ఆ స్వాహ అని మంత్రం చదివితే తప్ప ఆయన ఆహుతి తీసుకోడు. ఇంద్రుడికి ఆహుతి ఇవ్వాలి. ఇంద్రాయ స్వాహ, చంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, స్వాహ అంటే గానే అగ్ని రాడు తీసుకోడు. తన భార్య అంటే అంత ఇష్టం. యజ్ఞాలు చేసేటప్పుడు ఏమిటి అని అంటే ఆచారం, భార్యాభర్త కలిసి యజ్ఞం చేస్తారు. తపస్సు వేరు, యజ్ఞం వేరు. తపస్సు చేసేవాడు ఒక్కడు కూర్చుంటాడు, ఆహార విహారాదులు విసర్జిస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, పంచాగ్ని మధ్యంలో నిల్చుంటాడు, గొంతులో సన్నీళ్లలో నిల్చుంటాడు, సూర్యుడి వైపు చూస్తుంటాడు. కొంతమంది కూర్చుండే బదులు నిల్చుంటారు, నిల్చుని కాళ్ళ మీద నిల్చుంటారు, కొంతమంది ఒంటి కాలి మీద నిల్చుంటారు, మరికొంతమంది ఏంటైతే బొటన వేలు మీద నిల్చుంటారు. తపస్సులో తపించటం. స్వామి నీ కోసం ఇంత కష్టపడుతున్నాను రా, ఈ కష్టం చూడలేక అయ్యో వీడు మన కోసం ఇంత శ్రమ పడుతున్నాడే అని దేవతలు దిగొస్తారు. ఇంకా తీవ్ర ఆచార పరులు, వీళ్ళు వందలేళ్ళు వేల ఏళ్ళు తపస్సు చేసేవాళ్ళు, తర్వాతి కాలాలలో అంత శక్తి లేదు, కానీ దేని తొందరగా రావాలా? తొందరగా రావటం కోసం ఏమిటి? వాళ్ళు ఒంటి కాలి మీద నిల్చోవటం, ఉపవాసాలు ఉండటం అవేం కాదు. నేను నా గొంతు కోసుకుంటా వస్తావా రావా. శరీరాన్ని సూదులతో గుచ్చుకుండేవాళ్ళు, కత్తులతో పొడుచుకుండేవాళ్ళు, నాలుక కోసుకుండేవాళ్ళు, నాలుకని గుచ్చుకుండేవాళ్ళు, కొరడాలతో కొట్టుకుండేవాళ్ళు, ఇవన్నీ కూడా చేసినట్టుగా ప్రాచీన కాలపు సాధన మార్గాలలో తీవ్ర సాధకులైనటువంటి వ్యక్తులు ఇటువంటివన్నీ చేసేవాళ్ళు. కొరడాలతో కొట్టుకుండేవాళ్ళు, కత్తులతో పొడుచుకుండేవాళ్ళు. వీళ్ళని చూడలేక దేవత దిగొచ్చేది. ఇట్లా ఉంటే యజ్ఞం అయితే భార్యను పక్కన కూర్చోబెట్టుకోవాలి. భార్య లేకుండా యజ్ఞం చేయడానికి వీల్లేదు, తపస్సు చేయొచ్చు. రాముడు కూడా యజ్ఞం చేయాలనుకున్నాడు. సీతాదేవిని అడవికి పంపించాడు. ఎవరో సీతాదేవి పతివ్రత కాదు అని అన్నారని మనకు రామాయణంలో కథ తెలిసిందే, ప్రసిద్ధమైన కథ. సీతను అడవికి పంపించాడు, కానీ యజ్ఞాలు చేయాల్సి వచ్చింది. యజ్ఞం చేయాలంటే ఏది? భార్య ఏమో అడవికి పోయింది. అప్పుడు మరి వశిష్ఠుడిని సలహా అడిగాడు. యా ఏం చేయమంటావు అని అంటేను, సువర్ణ సీతను పెట్టు అన్నాడు. బంగారంతో సీతాదేవిని బొమ్మ చేయించి పెట్టి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసేవాళ్ళు. యజ్ఞం జరిగేది. ఈ ప్రతి యజ్ఞం జరిగినప్పుడల్లా ఒక సువర్ణ సీత. ఈ సువర్ణ సీతలు చాలామంది అయినారు. వీళ్ళందరూ ఏమైనారు? ప్రాణప్రతిష్ఠ చేస్తే అక్కడికి మని వచ్చినట్టేగా జీవుడు. వాళ్ళందరూ కూడా గోపికలుగా పుట్టి ద్వాపర యుగంలో కృష్ణుడికి ప్రియురాండ్ర అయినట్టుగా, ఇది సువర్ణ సీతలందరూ కూడాను కృష్ణుడికి ప్రియురాండ్రైన గోపికలుగా జన్మించి మారిపోయి జన్మించినట్టుగా మనకు భాగవతం గర్గ సంహిత చెబుతుంది. ఇలా యజ్ఞంలో ఉండాలి, భార్య ఉంటుంది పక్కన. అంటే ఆ భార్య, ఆ సప్తర్షుల భార్యలను చూసి అగ్నిదేవుడికి మోహం కలిగిందిట. పాపం చాలా బాధపడుతున్నాడు. ఆయన భార్యతో పోవాలి, ఈయన భార్యతో పోవాలి. అగ్ని సర్వశక్తి సంపన్నుడు, అందరికీ యజ్ఞ ఫలితాలు ఇచ్చేవాడు, అంతటి వాడికి కూడా ఈ కోరిక కలిగింది. కోరిక కలిగి బాధపడుతుంటే స్వాహాదేవి చూసింది భార్య. యో నా భర్త ఇట్లా బాధపడుతున్నాడు అని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఈ సప్తర్షుల యొక్క భార్యల రూపాలను ధరించి ఆయన్ని సంతోషపెడదాము అని అనుకున్నది. అనుకొని ఆరుగురు ఋషుల యొక్క భార్యల రూపాలు ధరించింది. అగ్నిదేవుడు ఏం లేదు, వాళ్లే నన్ను మోహించి వచ్చారని అనుకుంటున్నాడు. తన భార్య ఈ రూపం ధరించిందని ఆయనకు తెలియదు, సంతోషించాడు. ఏడుగురిలో ఒక అరుంధతి రూపాన్ని ఆమె ధరించలేకపోయిందిట. అరుంధతి యొక్క పాతివ్రత్య శక్తి అంతటిది. అందువల్ల అటువంటి
అరుంధతి భార్యగా వశిష్ఠుడు బ్రహ్మర్షియే ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మర్షియే ప్రకాశిస్తూ ఉంటే ఈయనకు కొడుకులు పుట్టారు. నూరుగురు కొడుకులు ఉన్నారు, శక్తి మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళు తపస్సు చేసేవాళ్ళు. ఒకరోజు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు, వేటలో అలసిపోయి వచ్చాడు. వశిష్ఠుని యొక్క ధేనువు నందిని ధేనువు ఆయనకు వశిష్ఠుడు విశ్వామిత్రుడి సైన్యాలన్నింటికి ఆతిథ్యం ఇచ్చింది, వస్తువులను సృష్టించింది. పంచపక్ష పర్వాణాలతో అందరూ హాయిగా పూజ చేశారు. నాకు ఆ ధేనువు నిమ్మన్నాడు, నీకు కావాలంటే ఒక 1000 ఆవులు ఇస్తానన్నాడు. ఇవ్వలేదు వశిష్ఠుడు, ఇవ్వను, అది ఇచ్చేది కాదు అన్నాడు. విశ్వామిత్రుడి కోపం వచ్చింది, బలవంతంగా లాక్కెళ్తున్నాడు. లాక్కెళ్తూ ఉంటే ఆ నందిని ధేనువు వాళ్ళని విదిలించుకొని వచ్చి, మహర్షి నన్ను వీళ్ళకి ఇచ్చారా మీరు, నేను ఇవ్వలేదు, నేను ఏం చేస్తాను అంటే, మీరేం చేయాలండి, మీరు మహానుభావులు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, మీ దాకా అక్కర్లేదు, నేను చూసుకుంటానండి వీళ్ళ సంగతి అనేది. ఆమెలో నుండి మహాసైన్యములు పుట్టి విశ్వామిత్రుడి సైన్యం మొత్తాన్ని కూడా చంపేసినాయి. సరే, తర్వాత విశ్వామిత్రుడు దిక్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజోబలం బలం, నా క్షత్రియ బలం ఎందుకు పనికి రాకుండా పోయింది, బ్రహ్మతేజస్సు ముందు వశిష్ఠుణ్ణి జయించాలి అని తపస్సు చేశాడు. తపస్సు కథ కొంత ఇదివరకే చెప్పుకున్నాం మనం. సిద్ధాశ్రమంలో తపస్సు చేసి బ్రహ్మర్షి అయినాడు విశ్వామిత్రుడు. మధ్యలో వచ్చినటువంటి మేనక, రంభ, ఈ కథలు ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్రహ్మర్షి కాకముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. వశిష్ఠుడు ఒకసారి, ఆయన సౌదాసుడు అని ఒక రాజు ఉన్నాడు, ఆయనకు పౌష్యుడని కూడా పేరు. ఆ సౌదాసుడు పితృకార్యం చేస్తూ వశిష్ఠుడిని పిలిచాడు. అయ్యా, మా ఇంట్లో ఆబ్దికం ఉన్నది, పెద్దలకు ఆబ్దికం పెడుతున్నాను, మీరు దయచేయండి అన్నాడు. వస్తానన్నాడు. ఈ సౌదాసుడు అంటే ద్వేషం ఒక రాక్షసుడికి ఉన్నది. ఆ రాక్షసుడి యొక్క అన్నను ఈ మహారాజు చంపాడు. వాడు దుర్మార్గాలు చేస్తూ ప్రజలను పీడిస్తుంటే చంపేశాడు. తన అన్నను చంపాడు ఈ రాజు. ఆ రాజును తానేమీ చేయలేడు, ఆయన పరాక్రమవంతుడు, కనుక ఎట్టకైనా సరే ఈ రాజును నాశనం చేయాలి అని అనుకున్నాడు ఆ రాక్షసుడు. అనుకొని ఆ రాజుగారి వంటశాలలో వంటవాడిగా చేరాడు. నెమ్మదిగా రాజుగారు పిలిచాడు, వశిష్ఠ మహర్షి వస్తున్నారు, ఇప్పుడు జాగ్రత్తగా వంటలు వీజేయి అన్నాడు. అట్లాగేనండి అన్నాడు. మామూలుగా ఆ రోజుల్లో ఏమిటనంటే, పూర్వ యుగాలలో బ్రాహ్మణులు కూడా మాంసాహారం తీసుకునేవాళ్ళు. తపశ్శక్తి వల్ల, దానివల్ల పుట్టే రజోగుణం తమో గుణం వాళ్ళని ఏం చేయగలిగేది కాదు. ఇప్పుడు మాంసం మామూలుగా వండుతారు, పెడతారు, దానికేమీ లేదు. కానీ వాడు ఏం చేశాడనంటే, ఈ రాసుకి ఏదో దెబ్బ తీయాలని చెప్పి శ్మశానానికి వెళ్ళి ఓ శవాన్ని కోసి ఆ మాంసం తీసుకొచ్చి నరమాంసం వండి పెట్టాడు. అయ్యా, అంత వంట రెడీగా ఉంది. వశిష్ఠుడిని కూర్చోబెట్టారు. రాజుగారు మాంస వడ్డిచ్చాడు. ఇప్పుడు ఇస్తే వశిష్ఠుడు దివ్యశక్తి దివ్య దృష్టి గలవాడు, చూశాడు. ఏమయ్యా మహారాజా, నన్ను భోజనానికి పిలిచి నరమాంసం పెడతావా, ఎంత అహంకారం నీకు, నీవు రాక్షసుడవగుదువుగాక, నరమాంసాశనుడవగుదువుగాక, నరమాంసం తినేటువంటి రాక్షసుడవగుదువుగాక అన్నాడు. అనేటప్పటికీ పౌష్యుడు చూసి, మహర్షి, ఇది ఎట్లా జరిగిందో నాకు తెలియటం లేదు, నేను తెలిసి తప్పు చేయలేదు, నేను ఎందుకు చేస్తాను, మీలాంటి మహానుభావులు ఇంటికి విడిచిట్ట చేస్తానా, నేను తెలుసుకోకుండా నువ్వు నన్ను శపించావు కనుక నేను కూడా నిన్ను శపిస్తాను అని నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకునేసరికి ఆయన భార్య వచ్చింది, దమయంతి అని చెప్పి వచ్చి, మహారాజా, వశిష్ఠుడు మన గురువు గారు, వారు ఏదన్నా తొందరపాట్లో ఉన్నా మళ్ళీ మీరు అలా శపించకూడదు, గురువుల మీదకి ధిక్కారం చేయకూడదు, వద్దు, ఆపండి అన్నది. ఆపండి అంటే, మరి చేతిలో నీళ్లున్నాయి, వాటికి మంత్రశక్తి వచ్చేసింది, ఏం చేసేదన్నాడు. మరి ఏం చేసినా సరే గురువు గారిని శపించొద్దు అన్నది. తన కాళ్ళ మీద పోసుకున్నాడు. కాళ్ళు నల్లగా కాలి నల్లగా అయిపోయినాయి. అందుకని ఆయన కల్మాషపాదుడు అని అన్నారు. ఆ కథ పౌష్యుడు కథ. తర్వాత ఆయన రాజర్షి అయినాడు, అది వేరే కథ. ఈ వశిష్ఠుడు శాపం వల్ల ఈ పౌష్యుడు రాక్షసుడైనాడు. రాక్షస గుణం వచ్చింది ముందు. రాక్షస గుణం వచ్చి మనుషులను తింటున్నాడు. మహారాజు ఎవరిని ఎప్పుడు తింటాడో తెలియదు. ఒకరోజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఆకలైంది.
అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. ఓ భార్య భర్త పెద్ద ఆయన ఒక మహర్షి, ఆ మహర్షి భార్య ఉన్నది, ఆకలైంది. ఆ మహర్షిని తిన్నాడు. తింటే ఆమె కోపం వచ్చింది. బుద్ధి జ్ఞానం లేకుండా దంపతులుగా ఉన్న మాలో ఉన్న మమ్మల్ని ఇట్లా కాదని నువ్వు తిన్నావు, నీవు రాక్షసుడవు, వికృతాకారుడవై రాక్షసుడవగుదువుగాక అని చెప్పించింది. అంతకుముందు ఆకారం మామూలుగానే ఉండేది, గుణం మాత్రం మనుషులను తినటం ఉండేది. ఇప్పుడు ఆకారం కూడా వచ్చేసింది.